అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9th క్లాస్ ఎస్ఏ 2022-23 సంబంధించి ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్. ఎగ్జామ్ సమయం వచ్చేసి 3:15, 100 మార్కులకి. మొదటిగా ఇక్కడ సెక్షన్ ఏ చూద్దాం. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అని ఇచ్చినారు. ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చినారు, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి సంబంధించి కింద క్వశ్చన్స్ ఇచ్చినారు, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మళ్ళీ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇచ్చినారు కదా, దీన్ని స్క్రీన్ షాట్ ఎక్కడికక్కడ తీసుకుంటానండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6కి నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. 3 × 2 = 6 మార్క్స్. ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 6 మార్కులు. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. లిటిల్ బేబీ, సారీమా, నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. 2 × 2 = 4 మార్క్స్. ఇక్కడ 2 ఇచ్చినాడు కదా, దానికి ఒక్కొక్క దానికి 2 మార్కులు. తర్వాత ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చినాడు, వా డయాగ్రామ్, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మళ్ళీ నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, దానికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, దానికి సంబంధించి కింద క్వశ్చన్స్ ఇచ్చినాడు. ఈ క్వశ్చన్స్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఆన్సర్లు పైన డయాగ్రామ్లో ఉంటాయి. తర్వాత సెక్షన్ బి, గ్రామర్ క్యాబులరీ, క్వశ్చన్ నెంబర్ 16, 17, 18, 19. 19లో 2 ఇచ్చినారు, ఒక్కొక్క దానికి 1 మార్కు, 2 మార్క్స్. 20లో కూడా అంతే, 21లో 22, 23, 24. 25. ఇక్కడ పైననే ఉంటే ఆన్సర్లు కొంచెం చూసుకోవాలి అంతే. ఇవి కూడా అంతే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. జాగ్రత్తగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎక్కడికి అక్కడ రాసుకోవచ్చు. ఒకవేళ క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ నేను ఆపుతున్నానమ్మా, ఆపిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఆన్సర్లు పైన ఉంటాయి కాబట్టి. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ గుర్తుంచుకోండి, మళ్ళీ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ అని పొరపాటు పడద్దు. దాదాపుగా దీనిలో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, అంతేగాని పక్కాగా ఇదే వస్తుందని నేను చెప్పలేదు. జాగ్రత్తగా ఇది స్క్రీన్ షాట్, మోడల్ క్వశ్చన్ పేపర్, న్యూ సిలబస్, 2022-23 వచ్చేది, కొత్త మోడల్ ఇది. అర్థమవుతుందా? దాదాపు అవకాశం ఉంటుంది, అంతేగాని ఇదే కాదు. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇది సివి రామన్ది, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్. ఆపినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ చాయిస్ ఇచ్చినారు, అదన్నా రాయొచ్చు, ఇదన్నా రాయొచ్చు అని. తర్వాత మనకి ట్రై ది డయాగ్రామ్ ఇచ్చినాడు. అందరికీ ధన్యవాదాలు అమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.